ఉన్నారా చంద్రబాబు గారు అని అడుగుతున్నాను. ఎవరో ఒకళ్ళతో పొత్తులు పెట్టుకోవడం తప్ప వైఎస్ఆర్ మీద పోటీకి పొత్తులతోనే వెళ్ళాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి పొత్తులతోనే వెళ్తాడు. రేపు కూడా పొత్తుల కోసం వెంపర్లాటే. నేను సింగిల్గా వస్తా, సింగిల్గా పోటీ చేస్తానని ఇవాళ ఎప్పటికీ చెప్పలేడు ఆయన. ఎందుకంటే అతనికి అంత బలం లేదు, మీడియా బలం తప్ప. మీడియాలో ఆయన బాహుబలిగా చూపించే గొప్ప శక్తి తప్ప ఆయనకి మరే శక్తి లేదు. ప్రజల మీద ఆసక్తి అంతకన్నా లేదనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. నువ్వు 28 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేని వాడివి, పేదరిక నిర్మూలనకి ఏ కార్యక్రమాలు చేపట్టలేని వాడివి. ఇంకా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తా అది చేస్తా అని ఎలా చెప్పడానికి నోరు వచ్చిందని అడుగుతున్నావు. ఎలా చేస్తావు నువ్వు? నీకు అవకాశం ఉన్నప్పుడు చేయలేకపోయావు. పోనీ నీకు అవకాశం లేదు, మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే పేదలకి, దాని మీద కూర్చుకెళ్తావు. ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దని కూర్చుకెళ్తావు. నేనేమంటాడు ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నిజమైన చేయూతను అందిస్తేనే పేదరికం అంతమవుతుంది, వారికి ఆత్మగౌరవాన్ని పెంచితేనే పేదరికం అంతమవుతుందని నమ్మిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% ఇవాళ అన్నిట్లోని వాటా ఇచ్చారు. అధికారంలోని పదవుల్లోని క్యాబినెట్లోనూ మన రాష్ట్రంలో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపుల్లో కలుపుకుంటే 90% మంది జనాభా ఉన్నారు. ఏం చేసావు వీళ్ళకి? మీ హయాంలో వీళ్ళ పేదరిక నిర్మూలనకి ఏ కార్యక్రమాలు చేశారని అడుగుతున్నాను. ఊరికినే ప్రకల్పాలు పలకడం, ప్రవచనాలు చెప్పడం, దాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకునే నైపుణ్యం మీకు ఉండడం సరిపోదు. మనం ఏం చేసామనేది, దాన్ని ప్రతిఫలం ఏంటి, దాన్ని ఎలాంటి ఫలితాలు ఇచ్చిందనేది ఇవాళ పబ్లిక్లో ప్రజల్లో చర్చ జరుగుతుంది. అందుకే నేరుగా ప్రతి ఇంటికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు చేరుకోగలుగుతున్నాం. మేము చేసాం కాబట్టి చెప్పుకుంటాం. ఏదో పాదయాత్రను అడ్డుకుంటున్నారు, నేను అడ్డుకుంటే జగన్ తిరగగలిగేవాడని మాట్లాడుతున్నాడు ఆయన. తొలిసారి ముఖ్యమంత్రి అయినవాడు 2024 ఎన్నికలకు వెళుతూ మళ్ళీ పేదరిక నిర్మూలనకి కొత్త విధానాన్ని మాట్లాడతామని అంటే జనం నవ్వుకోరని ఆయన ఎలా అనుకుంటున్నాడో నాకు అర్థం కాదు. కొత్తగా ఏదో రాజకీయాల్లోకి వచ్చేవాడు, నిన్నగోక మొన్న అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలని నేను మాట్లాడుతా ఉన్నాను. మరి నువ్వేం చేసావయ్యా ఆ టైం అంతా, ఆ టైంలో పేదరిక నిర్మూలనకు నువ్వేం చేసావని అడిగితే ఒక్క సమాధానం కానీ ఒక్క పథకాన్ని కానీ తన మార్కున్న ఒక కార్యక్రమాన్ని కూడా చూపించడానికి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఏదేదో మొదలుపెట్టాడు. 2047 కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఒక విజన్ పేదరిక నిర్మూలన కోసం, ఆ విజన్కి నేను చాలా గొప్పగా మద్దతు ఇస్తున్నానని చెప్తా ఉన్నాడు. అసలు ఇంతకీ రిపబ్లికన్ టీవీకి వెళ్ళి సడన్గా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ సదస్సులో పాల్గొనడానికి కారణం ఏంటనేది ఇవాళ మనం ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు చదివితే మనకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఏంటంటే మోడీ గారికి నేను రెడీగా ఉన్నానని ఒక సంకేతం వినిపించడం కోసం ఈయన దీన్ని వేదికను వాడుకున్నాడనేది చిన్నపిల్లలకైనా రాజకీయాల గురించి ఏమాత్రం కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది. ఆయన చెప్తాడు మోడీని నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు, ఈ దేశం కోసం మోడీ అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు, అద్భుతంగా పనిచేస్తున్నాడు చెప్తున్నాడు. ఒక్కసారి గతంలో ఏం చెప్పాడు అనేది మళ్ళీ చెప్పుకుందాం. అసలు చంద్రబాబు నాయుడికి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతున్నాను సూటిగా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే కార్యక్రమం చేస్తుంటే ప్రతి దశలోని మోకాలడ్డి, ప్రతి దశలోని ఎందుకు పేదలకి ఇంత డబ్బు పంచుతున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబు ఇప్పుడు వచ్చి పేదల నిర్మూలన గురించి మాట్లాడుతున్నాడు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కోర్టుకు వెళ్ళి స్టే, పాపం ఏదో తెలుసో తెలియక రాజకీయాలు చేసుకున్న రాహుల్ గాంధీని మళ్ళీ వెళ్ళి ఆ చేతులు పట్టుకుని ఊపి ఉన్నది కూడా పోగొట్టాడు. ఎంత ఒక్కసారి ఆలోచిస్తే ఇందులో కొన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విజన్ 2040 గురించి మాట్లాడుతున్న ఎన్డీఏతర పార్టీ మీద ఒక్కటే, ఎన్డీఏ లేని ఏ పార్టీ కూడా మోడీ చెబుతున్న మాటలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 2047 విజన్ని నమ్మట్లేదు, మద్దతు ఇవ్వట్లేదు, మీరు ఒక్కళ్ళే ఇస్తున్నారంటే ఆయన అంటాడు.
స్పష్టమైన ఆలోచన విధానంతో మోడీ ముందుకెళ్తున్నారు అని చెప్పారు సమాధానం. ప్రధాని విజయంతో మీరు ఏకీభవిస్తున్నారా అని ఒక ప్రశ్న వేశారు. వేస్తే పూర్తిగా ఏకీభవిస్తున్నా, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను నా ప్రజలు ఆయనతో కలిసి నడుస్తాం, కలిసి పనిచేస్తాం. ఇంకో ప్రశ్న వేశారు, మోడీ ప్రపంచానికి ఏదో ప్రశ్న వేస్తే ఈయన చెప్తాడు సమాధానం. మోడీ ప్రపంచానికి భారతదేశం అంటే ఏమిటో తెలియజెప్పారు. మోడీ చేసిన కృషిని ఒక దేశ పౌరుడిగా నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పాడు. ఇవప్పుడు నిన్న స్టేట్మెంట్ లేదు. ఒకసారి రీల్ వెనక్కి తిప్పితే 2019 ఎన్నికల ముందు ఈయన మాట్లాడిన స్టేట్మెంట్లు ఏమున్నాయని వెనక్కి తిప్పుదాం. రీల్ వెనక్కి తిప్పాను నిన్న, ఇప్పుడే తిప్పి చూశా. చూస్తే మోడీ అంత దుర్మార్గమైన రాజకీయ నాయకుడు ఎవరూ లేరు, ఇలాంటి ప్రధానమంత్రి ఇంతకుముందు ఎవడో పనిచేయలేదని చెప్పాడు. ఆయన 2019 ఏప్రిల్ 3 ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎనీ వన్ కెన్ బెటర్ ప్రైమ్ మినిస్టర్ దాన్ మోడీ అని చెప్పాడు. ఆయన 2019 ఏప్రిల్ 3 చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంటు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పాడంటే, ఎనీ వన్ కెన్ బెటర్ ప్రైమ్ మినిస్టర్ దాన్ మోడీ. ఇది